తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని తెలుస్తోంది గవర్నర్ కార్యాలయం నుంచి ఇరవై నాలుగు గంటల్లోగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది ఇప్పటికే ఈ అంశంపై స్టాలిన్ పార్టీలోని సీనియర్ నాయకులతో చర్చించినట్లు తెలిపింది అటు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని గత కొద్ది నెలలుగా తమిళనాడు రాజకీయాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రముఖ సినీ నటుడు విజయ్ కు పోటీ ఇచ్చేందుకు ఉదయ్నిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రి పదవి పట్ట అప్పగిస్తారని డీఎంకే పార్టీలో చర్చ నడుస్తోంది మరోవైపు దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు అలాంటి నిర్ణయాలను సీఎం తీసుకుంటారని మీడియా కాదని వెల్లడించారు అయితే పార్టీలోని కొందరు నాయకులు తనను డిప్యూటీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు పార్టీలో యువజన విభాగానికి సెక్రటరీగా ఉండటమే తనకు ఇష్టమని తెలిపారు